ఎన్టీఆర్ చేతికి టీడీపీ బాధ్యతలు, షాక్ లో ఉన్నారట నారా లోకేష్. మొత్తానికి నారా లోకేష్ అయితే ప్రస్తుతం షాక్ అయినట్టుగా తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ చేతికి టీడీపీ బాధ్యతలు అప్పగించాలని మరి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ అందరూ డిస్కస్ చేసుకుని టీడీపీ బాధ్యతలు అనేవి మరి ఎన్టీఆర్కి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మరింత మంచి పేరు వస్తుందని భావించి నారా లోకేష్కి ఈ విషయం చెప్పడంతో అంతా షాక్ అయ్యారట. సో మొత్తానికి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్మెంట్తో షాక్ లో పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఎన్నోసార్లు తన ప్రసంగంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నించినప్పుడు ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు, ఎన్టీఆర్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అంటూ చెప్పినటువంటి లోకేష్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీని చూసి ఆయన షాక్ లో ఉన్నట్టు తెలుసుకుని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. మరి తారక్ వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఏం జరుగుతుందన్న విషయాలు మాత్రం అందరికీ సస్పెన్స్గా మారింది. అధ్యక్ష పదవికి జూనియర్ ఎన్టీఆర్ని ఎంచుకోవడం పట్ల చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్తో పాటు ఇతరులు కూడా ఉన్నారని కూడా సమాచారం. మరి ఇందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది అందరికీ కూడా భారీ షాక్ ఇచ్చే అంశంగా అయితే ఉంది. తెలుగుదేశం అధ్యక్ష పదవి ఇవ్వడానికి కారణం పురంధరేశ్వరి అనేది ఒక టాక్ గట్టిగా వినపడుతోంది. ఈ విషయం తెలిసి నారా లోకేష్ అయితే ఆశ్చర్యపోతున్నారట. సో ప్రస్తుతం పార్టీని కాపాడుకోవడం ముఖ్యం, జగన్మోహన్ రెడ్డిని మరి బయటకి పరిగెట్టించడం ముఖ్యం. కాబట్టి ఈ విషయం తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది.